అటవీ హక్కుల చట్టంపై హైదరాబాద్ టీజీఎస్ ఆఫీసులో సెమినార్ జరిగింది. గిరిజనులను మోసం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కుట్ర చేస్తోందని ఆరోపించారు నేతలు. పోడు భూములపై వెంటనే హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. మరిన్ని వివరాలు నరేందర్ అందిస్తారు. పోడు భూముల సమస్య మొత్తం రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రజెంట్ దీని మీద ఒక సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రొఫెసర్ కోదండరామ్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు జరిగింది. దీనికి ప్రజా సంఘాలతో పాటు వివిధ పార్టీల నేతలు హాజరై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయడం జరుగుతుంది. మన దగ్గర కోదండరామ్ సార్ ఉన్నారు. సార్, ఎట్లా చూస్తారు ఈ అంశం? ఎడతెరపుగా ఉంది, కంటిన్యూగా ఎప్పుడు కేంద్రము చట్టం చేసింది, రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ కావట్లేదు. ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? ఆదివాసుల పట్ల అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి గిరిజనేతర పేద రైతుల పట్ల ఒక వివక్ష ఉంది. ఆ వివక్ష కారణంగానే ఇది అమలు కావటం లేదు, పట్టింపు లేదు, వాళ్ళ పట్ల శ్రద్ధ లేదు. అదే ఎవరైనా సంపన్నులై ఉంటే ఈ సమస్యకు పరిష్కారం దొరికేది. కానీ ఇప్పటికైనా ప్రభుత్వము ఇన్ని సంఘాల ఒత్తిడి కారణంగా అమలుకు నిర్ణయం తీసుకున్నది. అదొక మంచి పరిణామమే నా దృష్టిలో. అయితే అంతటితో సమస్య పరిష్కారం అయిందని నేనేం అనుకోవటం లేదు. ఇప్పుడు అసలు సమస్య తలెత్తుతుంది. ఇప్పుడు చేయవలసింది ఏంటంటే చట్టాన్ని అమలు చేయించుకోవాలి. ఇది ఒక వినూత్నమైన చట్టం. ఈ చట్టం ప్రకారం నిర్ణయం తీసుకునే అధికారం గ్రామసభకు, గ్రామసభ నియమించే ఫారెస్ట్ కమిటీకి ఉంటుంది. ఆ విషయము మనకు అవగాహనలోకి వస్తే, ఆ విషయం మనకు తెలిస్తే అప్పుడు మనం గట్టిగా నిలబడి మనం ఈ హక్కులను సాధించుకోవటానికి అవకాశం ఉంటుంది. దాన్ని తెలుసుకోవాలి. తెలుసుకొని చట్టం సరిగ్గా అమలయ్యేటట్టుగా చూడాలి. సరిగ్గా అమలు కాకపోతే ఏం చేస్తారంటే బెదిరించి ఓ ఎకరమో అరెకరమో పట్టా ఇచ్చి బయటికి తరిమేసే ప్రమాదం ఉంది. అట్లాంటివి జరగకుండా ఉండాలంటే ఒక అవగాహనతో మన అందరం కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రయత్నం జరుగుతుందనే భయం ఉంది రాష్ట్రంలో. ఏదో ముక్కుబడిగా దీన్ని తూతూమంత్రంగా అమలు చేసి మేము మళ్ళీ 20,000 మందికి పట్టాలు ఇచ్చినమని చూయించుకొని అటకెక్కించే అవకాశం ఉంది. ఈ ప్రభుత్వం కూడా అట్లాంటి ఆలోచన కమిటీ చేసింది, అధ్యయనం చేస్తున్నాము, ఒక పాజిటివ్ వద్దు ఆలోచించండి అని కూడా అంటున్నారు. గవర్నమెంట్ అంటున్నారు కానీ నమ్మకం లేదు. ఎందుకంటే ప్రభుత్వం పైన ఉన్న వాళ్ళ వ్యవహార శైలి అట్లుంది కాబట్టి. కాబట్టి ఇలా గట్టిగా నిలబడితే తప్ప, కొట్లాడితే తప్ప ఇది మళ్ళీ అమలయ్యే అవకాశం లేదు. కొట్లాడాలంటే అవగాహన ఉండాలి, చట్టం తెలిసి ఉండాలి. దాదాపు మీరు 6-7 గవర్నమెంట్లు చూశారు, అటు కేంద్రంలో కూడా వీళ్ళు చాలాసార్లు మాట్లాడొచ్చారు. ఎందుకు ఇక్కడ పరిష్కారం ఎందుకు కావట్లేదు? పరిష్కార దిశగా ఆలోచించే వాళ్ళు లేకనే. అందుకనే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ పోడు దున్నుకునే వాళ్ళ జోలికి ఎవరు రాలే. స్వేచ్ఛగా దున్నుకున్నారు, పంట పండించుకున్నారు, ఇప్పటిదాకా దాని మీద బతికారు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అడవంతా ఆగం చేశారు అని చెప్పి, అడవిని పెంచాలని చెప్పి హరితహారం పేరుతోటి అడవి పెంచడానికి పూనుకున్నాడు ఈయన. ఈయన వచ్చిన 7 సంవత్సరాల నుంచి వాళ్ళని వేధిస్తున్నాడు. వాళ్ళు ఓట్లేసి గెలిపిస్తే, అధికారం అప్పచెప్తే వాళ్ళ మీద యుద్ధం ప్రకటించినటువంటి పరిస్థితి. మీరు ఎట్లా చూస్తారు సార్ ఈ అంశాన్ని? చర్చ చాలాసార్లుగా పోరాటం చేస్తూ వచ్చారు, ప్రజా సంఘాల నుంచి కావచ్చు, మిగతా అంశాలు ఎట్లా కనిపించింది అవకాశం? ఈ చట్టాన్ని, అటవ్యాకుల చట్టాన్ని సక్రమంగా చిత్తశుద్ధితో అమలు చేయకపోవటం వల్లనే ఈ సమస్య తలెత్తింది, ముదురుతూ ఉంది, నాంతో ఉంది. ఇది అమలు చేస్తే చాలా వరకు పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా ప్రకటించాడు పట్టాలు ఇస్తానని చెప్పి, కానీ చిత్తశుద్ధి కనపట్టలేదు, చట్టం ప్రకారం ప్రొసీడ్ కావటం లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని, నాయకుల్ని భాగస్వామ్యం చేసుకున్న స్థితి లేదు. ఈ సెమినారే కావచ్చు, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, వాళ్ళకు హక్కులు సాధించే వరకు ఎలాంటి పోరాటం చేయాల్సి ఉంది? మేము ఈ కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకొని వాళ్ళకి సమగ్రంగా పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్లా ఇవ్వకపోతే ఇప్పుడు మేము ఇవాళ చర్చిస్తున్నటువంటి విషయాలను కూడా మళ్ళీ సమావేశం ఏర్పాటు చేసుకొని మేము ఉధృతం చేయదలిచాము. పట్టాలు సాధించుకునేంత వరకు ఈ పోరాటం ఇంతే సాగుతుంది. ఆదివాసులు కూడా ఏంటంటే వాళ్ళ తల తెగినా వాళ్ళ భూములు మాత్రం విడిచిపెట్టరు, వాళ్ళ నివాసాలని విడిచిపెట్టరు అనేది కూడా మీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తారు. ఇది ఓవరాల్గా పోడు సమస్యను త్వరగా పరిష్కరించకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని కూడా వీళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ కిరణ్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.